చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్లో ఫిట్ ఇండియా ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ని ఎమ్మెల్యే ఒడతల సతీష్ ప్రారంభించారు. అంతకుముందు యువకులకు నిర్వహించిన ఫైకేరను ప్రారంభించి ఎమ్మెల్యే మరియు ప్రవీణ్ కుమార్ గారు ప్రసంగించారు. ఈ మేరకు ప్రతిరోజు సాధన చేయడం ద్వారా చిన్న పెద్ద తేడా లేకుండా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ సూచించారు. నాతో పాటు మీరు చేసిన పెద్దలందరికీ కూడా అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరియు ఎస్సీపీ గారికి, పెద్దలు సుధాల చంద్రయ్య గారు చైర్మన్ గారికి, ఎంపీపీ ముఖ్యమంత్రి గారికి, తిరుపతి రెడ్డి గారికి మరియు వేదికను కలిసిన ఇతర పెద్దలందరూ కూడా, పెద్ద మనిషి రామకృష్ణరావు గారికి, సంపత్ గారికి మరియు రాజగోపాల్ గారికి, అదేవిధంగా సదన్ కుమార్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా, గ్రామ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు, ఈరోజు ఫైకేర్ రంగంలో పార్టిసిపేట్ చేసిన అందరు పార్టిసిపెంట్స్కి కూడా, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కాన్సెప్ట్తోని వాళ్ళు హుస్నాబాద్లో మొదలైన తర్వాత చాలా మంచి కాన్సెప్ట్ ఫిట్ ఇండియా అని చెప్పి తీసుకోవడం, అది కూడా హుస్నాబాద్లో కూడా గాంధీనగర్లో కూడా తీసుకోవడం అనేది నిజంగా కూడా మన అదృష్టం లేక భావిస్తున్నాను. ఇవాళ ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో ఇవాళ లేటెస్ట్ ట్రెండ్స్తోని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. నేను కూడా సారి కానీ ఒక సంవత్సరం పెద్ద మనిషి కావచ్చు, ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మీ పుట్టినరోజులో నేను పుట్టినప్పుడు ఎడ్ల బండ తిరిగేది, మేము పుట్టిన తర్వాత స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, ఆ టీవీఎస్ షాంపులు, అదేవిధంగా లూనా బండ్లు వచ్చినాయి. ఆ లూనా సువేగా వచ్చింది మొదలు, ఆ సువేగాలు పోయినాయి, సువేగాలు పోయి వాళ్ళంతా కూడా 100 స్పీడ్ కిలోమీటర్స్ కొని వచ్చిన మోటార్ సైకిల్స్ వచ్చినాయి, కార్లు వచ్చినాయి. అప్పుడు ఉన్నప్పుడు ఓన్లీ ఫియట్, లేకపోతే అంబాజీ సుట్లా, అవి కాకపోతే ఇంకా ఎప్పుడన్నా పాత మోడల్ మైనర్ మోడల్ పాత బండ్లు కనబడదు మనకు. ఇవి పోయి ఇవాళ మన ట్రెండ్ ఎట్లా మారింది కదా అంటే లేటెస్ట్ ట్రెండ్గా వచ్చేస్తాం, అంటే సీ చేంజ్. ఇవాళ మనం వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఒక ఎఫ్ఎం రేడియో పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం ఉండేది. రేడియో కూడా అప్పుడప్పుడు తెలుగు పాటలు వినడానికి శ్రీలంక రేడియో పెట్టుకొని పాటలు వినే పరిస్థితి ఉంటుంది ఇవాళ. అటువంటి నిత్యాలు ఇవాళ మనం చూస్తామంటే ఇక్కడ ఎఫ్ఎం రేడియోస్ ఇమీడియట్గా 24 గంటల పాటలు అని చెప్పి, అదేవిధంగా ఇవన్నీ కూడా రావడం జరిగింది. అంటే ట్రెండ్ మార్కుంటూ రావడం జరిగింది. మరి ట్రెండ్ మార్కుంటూ వస్తుంది కానీ మనం కూడా ఆ ట్రెండ్ కలవాడు వాళ్ళ తప్ప మనం మార్కుని రాలేదు, అది ఒకటి గమనించాలి మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఫిట్ ఇండియా మూమెంట్లో ఏంది కదా అంటే దాంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫోన్ వచ్చిన తర్వాత ఇంకొక వ్యసనం అయిపోయింది. సెల్ఫోన్ లేకపోతే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకపోవడు, సెల్ఫోన్ లేకపోతే పొందుకోకపోవడు. ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏముందా అంటే సోషల్ మీడియా చూడకపోతే దినం కాదన్నట్టు, ఇక వాడు ఫేక్ న్యూస్ పెడతానా నిజం న్యూస్ పెడతానా మనకు తెలియకపోవడు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే నిజంగా అప్పుడప్పుడు మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా అప్పుడు భావనకు వస్తున్నారు. నేను చాలామంది స్టూడెంట్స్ని, చాలామంది స్టూడెంట్ కమ్యూనిటీలో కూడా మేము చెప్తుంటాం, మీరు అట్లీస్ట్ స్టడీ టైం అయినా కానీ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవద్దని చెప్తుంటాం ప్రతి ఒక్కరు కూడా. మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి మనకైతే మంచిగా 5 o'clock లేచి 5 నుంచి వెళ్ళి 7 దాకా మనం చదువుతాము బ్రహ్మముహూర్తంలో కూడా, అది మంచి ముహూర్తం, చాలా మంచి టైం అది. ఆ టైంలో కూడా సెల్ ఫోన్ వాడదని చెప్తాం. అదేవిధంగా స్కూలింగ్ టైంలో కూడా కానీ, కాలేజ్ టైంలో కూడా కానీ, ఎడ్యుకేషన్ టైంలో కూడా ఆ సెల్ ఫోన్ వాడదని చెప్తాం. ఓన్లీ దానికో స్పెసిఫిక్ టైం పెట్టుకోండి, సెల్ ఫోన్ వాడండి, వాడ దాంట్లేదు. ఇవాళ లేటెస్ట్ టైంలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి వాడాలి, ఏదైనా కానీ ఉపయోగించుకోవాలి. కానీ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా మీరు వాట్సాప్ కానీ, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా వాడుకొని ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ వర్కింగ్గా వచ్చేది ఉంటే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమంలో కూడా, అంటే మన డెవలప్మెంట్లో కూడా, సెల్ఫ్ డెవలప్మెంట్లో కూడా బాగోబోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అయితే కాన్సెప్ట్ తీసుకున్నారో రాత్రి పూట సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు, షూస్ దగ్గర పెట్టుకోవాలని చెప్పి అయితే కాన్సెప్ట్ తీసుకున్నారో చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మేము కూడా అప్పుడు చూస్తున్నాం, వాస్తవంగా చెప్పాలంటే సార్ 20 సంవత్సరాలు మేము కూడా పొద్దుగాలేసి తయారయ్యే రాక, కానీ ఇవాళ నిన్న మేము జిమ్ చూసినా నాకు అనిపించింది, జిమ్ చూస్తుంది నాకు అనిపించింది, నేను ఎందుకు తయారు కావద్దు అని చెప్పి నాకు మోటివేషన్ వచ్చారు. ఇవాళ కానీ 6 o'clock అంటే ఆన్ డాట్ 6 o'clock ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆ మోటివేషన్తో నాకే అనిపించింది. అంటే డెఫినెట్గా మా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందని చెప్పి నమ్మకంతో నేను ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. మరి ఫిట్మెంట్లో కూడా మన అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి, ఆరోగ్యం బాగుపరచుకోవాలని చెప్పి, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వృద్ధుల దాకా కూడా ఈ ఫిట్నెస్లో కూడా ఉండి మనకు
వాస్తవంగా కూర్చొని వచ్చే రోగాలు అంటే పనిచేయకపోతే వచ్చే రోగాలు, షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా దూరం చేసానికి ఈ ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకుంటుండని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పార్టిసిపేట్ అయ్యి ఇటువంటి జిమ్లు ప్రతి గ్రామంలో కూడా మరి పెట్టేస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రశంసలకే రావాలనిపిస్తున్నది. అది అన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు వింటే నాకైతే భయం వేసింది. మేము ఎప్పుడు కూడా ఊర్లలో బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయని నేను అనుకోలేదు. అయితే ఎందుకంటే ఊర్లలో పొద్దున్న లేచినప్పుడు ఎక్సర్సైజ్ ఉంటుంది, అంటే పొద్దున్న 5 గంటలకు లేకనే పశువులకు మేతేసి తర్వాత వంటలు మొదలుపెట్టి తర్వాత సతి కట్టుకొని పంట పొలాలకు బావి దగ్గరికి అక్కడికి పోవడం ఉంటుంది, మళ్ళీ రావడం అంతా నడవడంతోనే జరుగుతుంటుంది ఊర్లలో పని అదంతా కూడా. కానీ డాక్టర్లు చెప్పిన విషయాలు వింటే నాకైతే భయం వేసింది. ఈరోజు వచ్చే ప్రతి పేషెంట్ను కూడా వాళ్ళు ప్రత్యేకంగా అడుగుతున్నారు బీపీ ఉన్నదా షుగర్ ఉన్నదా అని. మొత్తం చెక్ చేస్తే చాలామంది కూడా బీపీ షుగర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. దీనికి నేను కారణం ఒకటి అడిగినా, వీళ్ళకి ఏమన్నా మరి వేరే ఏదైనా ప్రమాదం ఉన్నదా లేకపోతే ఏం లేదు, లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు, ప్రతి ఒక్కరి కళ్ళ ముందరనే, ఒకప్పుడు టీవీలు అంటే కనీసం రిమోట్ అనేది ఉండదు, ఇప్పుడు టీవీ కూడా సెల్ ఫోన్కి రావడం. సో దాని తర్వాత ఎక్కడ కూర్చున్నా కూడా ప్రతిదీ కూడా మన కూర్చుంటే దాన్ని లోపల నుంచి ఒక స్మార్ట్ ఫోన్ తీసి ఇప్పుడు మీరు ఎట్లయితే రికార్డ్ చేస్తున్నారో ఆ విధంగా మొత్తం చేసుకొని ఈ తన జీవితం అంతా కూడా ఆ సెల్ ఫోన్ చుట్టే తిరుగుతున్నది.